అవునా? నిజమేనా? ఉపరాష్ట్రపతి వెంకయ్య ఏకంగా మోడీకి హెచ్చరిక జారీ చేశాడా? ఏపీకి అన్యాయం జరగకపోతే వెంకయ్య నాయుడు ఏకంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తారని, నింగినేల ఏకం చేస్తారని ఏకంగా మోడీకి ఫోన్ చేసి బెదిరించాడా? అందుకే మోడీ గజగజ వణికిపోయి, భయపడిపోయి, నీరుగారిపోయి సుజనా చౌదరిని పిలిచి, బాబాబు మీ చంద్రబాబుకు సర్ది చెప్పు అని పదే పదే బతిమలాడా? ఇక యుద్ధం చేయండి, తాడోపేడే తీర్చేసుకుందాం, మోడీ ఎంత తన బతికెంత అన్నట్లుగా చంద్రబాబు బాహుబలి డ్రెస్ వేసుకుని పెద్ద కత్తి పట్టుకుని కథం తొక్కుతున్నాడా? అటు మమత, ఇటు దాకరే, మరోవైపు శరద్ పవార్ కూడా చంద్రబాబుకు మద్దతుగా మేముంటాం, ఆ మోడీ కథ ఏమిటో చూడు అని మద్దతు ప్రకటనలు చేశారా? మొన్న గుంటూరులో పీడీపీ ముఫ్తీ కూడా హబాబ్కే సాథాయ్ అంటూ చంద్రబాబుకు ఫోన్ చేసిందా? మొన్న గుంటూరులో వెంకయ్య నాయుడు చంద్రబాబు కలిసి ప్రత్యేక దేశం డిమాండ్ గురించి మంతనాలు చేసుకున్నారా? వారిని చంద్రబాబు అనుకూల మీడియా హద్దులు దాటేసి చెలరేగిపోతోంది. మరీ ఇంత అవసరం ఏముంది? మోడీ దోస్తి నచ్చకపోతే కటిఫ్ చేయొచ్చు కదా, ఎవడు వద్దన్నాడు? ఎవరు ఇంకా మోడీ ఎదుట సాగిలపడమన్నాడు అనేది జస్ట్ కామన్ సెన్స్ ప్రశ్న తప్ప మిగతావన్నీ రచ్చరచ్చ అయిపోతున్నాయి. అవును, ఈ టీడీపీ ఎంపీల ఆందోళనలో పాల్గొంటున్న వారు ఎందరు? తప్పించుకు తిరుగువారు ఎవరు? ఎందుకు? ఇది మాత్రం ఎవడూ ఆలోచించడు. అయినా మనకెందుకులండి? ఓ మాయా ప్రపంచంలోకి తెలుగు జనాన్ని అలా తోచేస్తూ ఉంటుంది ఈ మీడియా. ఇంతకీ నిజంగానే వెంకయ్య తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తాడా? తను ఏపీకి ఉపరాష్ట్రపతే, దేశానికే? ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ ఎవరూ అడగొద్దు. వెంకయ్య చంద్రబాబు సయామీ బ్రదర్స్ కావచ్చు, కానీ మరీ అంత సాహసం చేస్తాడా? మోడీపై నిజంగా చంద్రబాబు యుద్ధం ప్రకటించాడా? అలా ప్రకటించే పక్షంలో ఒక శివసేన తరహాలో విడాకులు ఎందుకు ప్రకటించడం లేదు? మరి తెలుగు ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేయగల నాయకుడు ఆఫ్టర్ ఆల్ ఒక మోడీ ఎదుట సాగిలపడి ఇంకా దండాలు దండలు ఎందుకు? అంతా మాయ, అంతా నాటకం. ఇప్పటికిప్పుడు మోడీ కన్నెర చేస్తే శశికళే ఉదాహరణ. ఆ సుజనా చౌదరి మెడ మీద బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారు కత్తి వేలాడుతూ ఉంటుంది. అశోక్ గజపతి రాజు అసలు పత్తాకే లేడు. కొందరు ఎంపీలు అసలు ఆ నిదర్శన ప్రదర్శనలో లేరు. అంతా ఓ జలక్ ప్రదర్శన. అసలు మొన్న మోడీ చంద్రబాబు కలిసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళిద్దరే కదా కూర్చున్నది, అది బయటికి ఎలా పొక్కింది అనే అమాయక ప్రశ్నను కాసేపు పక్కన పెడితే అరుణ్ జైట్లీ ఏమన్నాడో చూడండి. ఏపీకి వచ్చే విదేశీ రుణాలు కూడా మా ఖాతాలోకే పడతాయి, మేమే కదా గ్యారంటీ ఇచ్చేది, ఏపీకి మేము ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం అని పార్లమెంటులో ప్రకటన చేశాడు. నిజానికి మోడీ అనే ప్రధాని ఇప్పటి వరకు దేశం చూసిన నాయకుల్లో మోస్ట్ కట్ థ్రోట్ పిఎం. ఒక మమతా బెనర్జీను, ఒక శరద్ పవార్ను, ఒక ముఫ్తీను చూపించి బెదిరించాలంటే గడగడా వణికిపోయి తలొగ్గి చంద్రబాబు గారు మీకు దాసోహం అనే కాలం మీద పడే క్యారెక్టర్ కాదు. కాకపోతే కొద్ది రోజులు ఇలా టీడీపీ శిబిరం నానా ప్రచారాలు చేస్తూ ఉంటుంది. రేపొద్దున ఎన్నికల సమయానికి మోడీ అన్యాయం చేశాడు అని నిందలు ప్రచారం చేస్తూ వ్యతిరేకం కావచ్చు, కానీ అది ఎంత ప్రమాదకరమో తనకు తెలుసు. కాబట్టి టీకప్పులో తుఫాన్ తరహాలో జస్ట్ 4 రోజులు ఆగండి, ఎక్కడికెక్కడ ఎలా సల్లారిపోతుందో